हेलो, वेलकम टू माय चैनल पूजास किचन एंड व्लॉग्स। ईरोजु स्पाइसी चिकन फ्राई एला प्रिपेर चेसुकोलो ई वीडियो चूपिंचबोतुन्नानु। चिकेन फ्राई अंटे ओक्कोक्कलु ओक्कोक्क रकंगा चेसुकुंटारु, सो ना स्टाइल्लो नेनु एला प्रिपेर चेस्तानन्नदि ई वीडियोलो चूपिंचबोतुन्नानु। सो वीडियोलोकि वेल्लबोयే ముందు మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి। ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను। ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు 2-3 ఎనిమిచ్చి కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఉల్లిపాయల్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలి। చూసారు కదా, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి। మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి। చూసారు కదా, ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది। ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను। ఇదంతా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇదంతా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి। చికెన్ ను మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకొని నీట్ గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను। ఇప్పుడు చికెన్ అంతా యాడ్ చేసుకుంటున్నాను। ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు చికెన్ ని ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ లవంగాల పొడి,
అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలాగా సపరేట్ అయిపోతుంది. మరొకసారి మూత పెట్టేసి చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా వాటర్ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేసింది, చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. చికెన్ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కన్సిస్టెన్సీ అంతా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా వాటర్ అంతా అయిపోయింది, చికెన్ కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం లాంగ్గా ఉంటుందండి, నేను వీడియో మాత్రం మీకు కొంచెం షార్ట్గా చూపిస్తున్నాను, లెంత్ ఎక్కువ అవుతుందని. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే స్పైసీ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సాంబార్తో కానీ రసంతో కానీ సైడ్ డిష్ లాగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.